రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 181,000 క్వింటాల్ల వడ్లు మాయమయ్యాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తనిఖీల్లో రైస్ మిల్లుల్లో భారీగా వడ్ల నిల్వల్లో తేడాలున్నట్టు స్పష్టమైంది. 3,278 మిల్లుల్లో తనిఖీలు చేయగా ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన 181,000 క్వింటాల్ల వడ్ల స్టాక్ మాయమైనట్లు బయటపడింది. నెలల తరబడి కస్టమ్ మిల్లింగ్, రైస్ డెలివరీ లేట్ అవుతుండటంతో మిల్లుల్లో నిల్వలపై ఎఫ్సీఐ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే తనిఖీలు చేయడంతో రైస్ మిల్లర్ల భాగోతం బయటపడింది. సమయానికి బియ్యం అందకపోతుండటంతో ఎఫ్సీఐ ప్రత్యేక టీంలతో మిల్లుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని 7 ఎఫ్సీఐ కార్యాలయాల పరిధిలోని అధికారులు సోదాలు చేశారు. ఈ వెరిఫికేషన్లో 2020-21 యాసంగి, 2021-22 వానాకాలం సీజన్లకు సంబంధించి మిల్లులకు అప్పగించిన వడ్లు నిల్వల్లో తేడాలు ఉన్నట్లు తేలింది. నేరుడు రబీ వడ్లను సరఫరా చేసిన 900 మిల్లుల్లో ఈ ఏడాది వానాకాలం సేకరించిన వడ్లను మిల్లింగ్కు పంపిన 2,378 మిల్లుల్లో తనిఖీలు చేశారు. 40 రైస్ మిల్లుల్లోని వడ్ల నిల్వల్లో 453,896 బస్తాల వడ్లు షార్టేజ్ ఉన్నట్లు తేలింది. నిరుడు యాసంగికి సంబంధించి 21 మిల్లుల్లో 96,177 బస్తాల వడ్లు, ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించి 19 మిల్లుల్లో 257,719 బస్తాల వడ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు వడ్లు మాయం చేసిన మిల్లులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఎఫ్సీఐ. ఉండాల్సిన దానికన్నా వడ్లు తక్కువగా ఉన్న మిల్లుల వివరాలు పంపించి మిల్లర్ల వ్యవహారాన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వానికి తెలియజేసింది. ఎఫ్సీఐ 7 డివిజన్ ఆఫీసుల పరిధిలోని 33 జిల్లాల వారీగా 3,278 మిల్లుల వివరాలను అందజేసింది. ధాన్యం షార్టేజీతో పాటు మెజారిటీ మిల్లులు ప్రాపర్గా స్టాకింగ్ చేయలేదని, వీటిపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ శాఖను కోరారు ఫుడ్ కార్పొరేషన్ అధికారులు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం మిల్లర్లు ధాన్యం నిల్వలు నిర్వహించడం లేదని తనిఖీల్లో గుర్తించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 3,278 రైస్ మిల్లుల్లో 2,320 మిల్లులు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎఫ్సీఐ తనిఖీల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ ఉండటంతో 2,320 రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు ఇంకా పూర్తి కాలేదు. నిరుడు యాసంగికి సంబంధించి 475 మిల్లుల్లో, ఈ ఏడాది వానాకాలానికి సంబంధించి 1,845 మిల్లులు ధాన్యం నిల్వలను నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదని స్పష్టమైంది. దీంతో ధాన్యం నిర్వహణ అంతంగానే ఉన్న 2,320 రైస్ మిల్లుల్లో తనిఖీలు పూర్తి కాలేదని ఎఫ్సీఐ వర్గాలు తెలిపాయి.